నిమ్మకాయ నిలవ పచ్చడి. నిమ్మకాయ నిలవ పచ్చడికి కావాల్సింది ఒక 20 నిమ్మకాయలండి. ఇంకొక 15 నిమ్మకాయలు విడిగా మళ్ళీ తీసుకున్నాను. ఇవి ముందరగా 20 నిమ్మకాయలు ఇలా ముక్కలు చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇదిగో మనం చిన్న చిన్న ముక్కలు ఒక్కొక్కాయిని 8 ముక్కల కింద చేస్తున్నా నేను. ఇలా ముక్కలు చేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాను. ముక్కలు చేసి అన్ని ఒక బాటిల్ లో వేసేసుకోవాలండి. ఇవన్నీ నేను ఇదిగో ఈ రకంగా బాటిల్ లో వేసేసాను. ఇలాగా ఈ విధంగా ముక్కలన్నీ 20 కాయలు తరిగేశానండి. చిన్న చిన్న ముక్కలు తరిగేశాను. తరిగేసి ఇందులో ఉప్పు వేసుకుంటానండి. ఉప్పు ఒకప్పుడు ఉప్పు వేసేస్తున్నానండి. పసుపు కూడా వేస్తున్నా కొద్దిగా పసుపు. కొద్దిగా మిక్స్ చేసేస్తే ఉప్పును పసుపు అంతా కలిసిపోతుందండి. ముక్కలు కంటి చాలండి. మనం తర్వాత ఓ 15 కాయలు వెనక్కి పెట్టుకున్నాం కదా నిమ్మకాయలు, అది ఇలా రసం తీసేసానండి. నిమ్మకాయల రసం తీసాను. నిమ్మకాయ రసం తీసి నిమ్మకాయ రసం కూడా ఇందులో పోస్తున్నానండి ఈ 15 కాయలది. ఎందుకంటే రసం బాగా ఉంటుందండి నిమ్మకాయలోను. ఊరి ఇలా పోసేస్తున్నానండి. నిమ్మకాయ పోసి 4-5 రోజులు నిల్వ ఉంచుకోవాలండి. ఇది ఇలా మూత పెట్టేసి ఓ 4-5 డేస్ మనం ఉంచుకుంటే బాగా ఊరుతుందండి. బాగా అంతా మిక్స్ అయ్యేలాగా ముక్కలునూ ఉప్పు పసుపు అంతా మిక్స్ అయిందండి ఇందులోను. ఇందులో రసం కూడా పోసేసానండి. రసం కూడాను ఇంకా ఈ రసం కూడాను బాగా ఊరుతుందండి. మంచిగాను ఊరి ఉప్పు అది బాగా మిక్స్ అయ్యి 4-5 రోజులకి ముక్క కూడా కొద్దిగా మెత్తపడుతుంది. అప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చండి. మూత పెట్టి ఉంచేసుకోవాలి అంతేనండి. ఇప్పుడు నిమ్మకాయ నిలవ పచ్చడికి ముందుగా మెంతి పొడి చేసుకోవాలండి. మెంతి పొడి చేసుకోవాలంటే 100 గ్రాములు మెంతులు తీసుకున్నా. మెంతులు తీసుకుని వేయించుకోవాలి ఇలా డ్రైగాను. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ మెంతులు బాగా వేగాయి. ఇప్పుడు పళ్ళెంలోకి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం చల్లారు పెట్టుకోవాలి. చల్లారు పెట్టుకుని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలి. నిమ్మకాయ నిలవ పచ్చడికి వేయించిన మెంతులు చల్లారాయి. పొడి చేశాను మెత్తగా. ఇప్పుడు ఈలోగా మనం పోసుకోవాలి. ఇంకోపులో కొద్దిగా 2 స్పూన్లు మెంతులు. నేను నువ్వుల నూనె వాడాను. కొద్దిగా నువ్వుల నూనె పోసాను. ఇది నువ్వుల నూనె, నువ్వుల పప్పు నూనె. 2 స్పూన్లు మెంతులు వేస్తున్నాను. స్పూన్లు ఆవాలు కూడా. కొద్దిగా ఇంగువ. ఇంగువ కొద్దిగా వేస్తే ఇది గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. నిమ్మకాయ కొద్దిగా వేగాలి. ఇది పోపు బాగా వేగిందండి. ఇంగువ పోపు చల్లారాలి. ఇది కొద్దిగా చల్లార్చుకోవాలి. నిమ్మకాయ ముక్కలు ఉప్పులో పోసాం కదా. ఉప్పులో పోసిన ముక్కలు బాగా ఊరాయండి. ఇవి బాగా మంచిగా చక్కగా అన్నీ మిక్స్ అయ్యి బాగా ఊరాయి. ఇది 4 డేస్ ఇలా నానబెట్టి ఉంచాం కాబట్టి ఇలా ఊరాయి. మనకి 1 ఇయర్ దాకా ఇలా నిలవ పెట్టే వేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. లేకపోతే ఒకసారి మనం కలుపుకుని ఉంచేసుకున్నా మనకి బాగానే ఉంటుంది. రుచి ఏమి మారదు. బాగుంటుంది. దీంట్లోకి ఓ పావుకిలో కారం తీసుకున్నానండి. మంచి మనం ఊరగాయ కారం ఉంటుంది కదా ఆవకాయకి దానికి పోసుకుంటాం ఊరగాయ కారం.
ఊరగాయ కారం పోస్తున్నాను. మంచి ఎర్రగా ఉంటుంది, మరి ఎక్కువ కారం లేకుండా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇది వరంగల్ మిరపకాయల కారం అంటారు దీన్ని. ఒక పావుకిలో కారం తీసుకున్నానండి. మనం మెంతులు పొడి చేసి పెట్టుకున్నాం కదా మెత్తగాను, ఈ పొడి కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాం. చాలా బాగుంటుందండి నిమ్మకాయ, నోటికి మంచి రుచిగా ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది దీంట్లోనూ, చాలా రుచిగా ఉంటుంది. అసలు నోరు రుచి లేనప్పుడు ఈ నిమ్మకాయ ముక్క నోట్లో వేసుకుంటే ప్రాణం లేచొస్తుందండి, ఎంత బాగుంటుందో. నిమ్మకాయ అన్నంలో కలుపుకి తింటే కూడా చాలా బాగుంటుంది. కారం మెంతిపొడి రెండు నిమ్మకాయల్లో బాగా మిక్స్ అయ్యాయండి మంచిగాను. కాచి చల్లార్చి పెట్టిన నువ్వుల నూనె అండి, నువ్వుల పప్పు నూనె ఒక పావుకిలో మొత్తం తీసుకున్నాను. ఇది కూడా బాగా చల్లార్చాలి. ఇది కూడా పోస్తున్నాను నూనె. మనం ఇప్పుడు పోపు వేయించాం కదా, మెంతులు ఆవాలు పోపు ఇంగువ, పోపు కూడా చల్లారింది. ఇది కూడా వేసేసి అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి నిమ్మకాయ నీళ్ళ పచ్చడి రెడీ అవుతుందండి. నిమ్మకాయ నీళ్ళ పచ్చడి రెడీ అయిందండి. గుమగుమలాడుతూ చాలా నింగు వాసనది వస్తూ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం వేడివేడి అన్నంలో కనుక కలుపుకు తింటే నెయ్యి వేసుకుని చాలా రుచిగా ఉంటుంది. హెల్త్ బాగున్నప్పుడు అప్పుడు నోరు రుచిగా లేనప్పుడు కూడా మనం ఈ వేడివేడి అన్నంలో ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే రుచి నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది అన్నమాట నిమ్మకాయ వేసి తింటే. ఇందులో సి విటమిన్ అది ఉంటుంది. ఇది మనం ఒక గ్లాస్ సీసాలో పెట్టుకుని ప్రిజర్వ్ చేసుకుంటే కనుక మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి, ఏం పాడైపోదు కూడాను. ఇప్పుడు అవసరాన్ని బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు. మీరు కూడా సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని ఇది సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అలా సబ్స్క్రైబ్ చేస్తే కొత్త కొత్త నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.